అనివార్య కారణాల వల్ల కొంచెం లాస్ అవ్వాల్సి వచ్చింది అన్నావు. ఏంటి అనివార్య కారణాలు అంటే? నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తెలియకుండా అది ఒకటి ఉంది, పార్ట్నర్షిప్లో ఎప్పుడు పోగొట్టుకోవడమే కానీ ఎప్పుడు సాధించింది సంపాదించుకుంది ఏం లేదు. బయట నా ఫ్రెండ్స్, నేను బాగుపడింది ఫ్రెండ్స్ వల్లే, ఫ్రెండ్స్తోనే నేను ఎదిగాను కూడా. వాస్తవం చెప్పాలంటే జాబ్ కానీ, నా జాబ్ వచ్చిన రోజు నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేయలే. ఎవ్రీ సమ్మర్లో వాకింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఆ టైం పీరియడ్ 3 మంత్స్కి జాబ్ చేస్తాం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఆ జాబ్ రావడం, ఏం చేస్తున్నావు అంటే డిగ్రీ అని చెప్పడం, అతను ఆల్రెడీ డిగ్రీ అయింది అనుకుని నాకు జాబ్ ఇవ్వడం, 1100 రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయింది. అలా జాబ్ ఫ్రెండ్స్ వల్లనే వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను, ఫ్రెండ్స్ వల్లే వచ్చింది. బిజినెస్ ఉండేది సాఫ్ట్వేర్లోనే, అలాగే కొంత పొలం ఉండేది నాకు షాద్నగర్లో. నా సొంత మనుషులే అందులో ఇన్వాల్వ్డ్. కరెక్ట్గా నేను ఎదుగుతున్నాను బాగా అనుకున్న టైంలో 2010 to 2012 మధ్యలో ఆ రెండు పోయినాయి. అంటే ఒక 3 నెలలు నాకే ప్రపంచం తెలియదు, ఆకాశం చూడలేదు నేను 3 నెలలు. ఏం జరుగుతుందో తెలియదు, నెంబర్స్ కన్నా చాలా ఎక్కువే పోగొట్టుకున్నా. లైఫ్లో నేను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయికి ఎప్పుడు నేను బై బర్త్ గోల్డెన్ స్పూను, నాకు ఆ కష్టాలు తెలియదు. ఎదుగుతాం కూడా నేను అలాగే కష్టపడ్డాను. హైదరాబాద్లో నాకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాను. రఘు అనేవాడు సినిమా ఇండస్ట్రీలో లేకముందు కూడా రఘు అనేవాడు పేరు మార్కెట్ అంతా తెలుసు. రఘు కారుమంచి అని అంటే ఐటీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ సత్యం, సత్యం బిగినింగ్ డేస్, మేఫేర్ కాంప్లెక్స్లో ఉండేది బేగంపేట, అక్కడి నుంచి సత్యం ఎంత ఎంపైర్ అవ్వడానికి అయినాక కూడా నేను ఆ సత్యంతో నా అసోసియేషన్, నాకు వచ్చే బిజినెస్ చాలా పెద్దవి. ఇవన్నిటినీ నాకున్న ఇమేజ్ని వాడుకొని నా కజినే నన్ను చీట్ చేయడం, నేనేదో ఆశలో చాలా లెవెల్కి, అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయానంటే ఇంకా నాకేమీ అవసరం లేదు అనుకున్న స్థాయిలో దెబ్బ పడింది. ఒకేసారి ఆకాశంలో ఎక్కడో 30,000 అడుగులో జెట్లో వెళ్తున్నాడని అధపాతాళంకి వెళ్ళిపోయా. ఏం చేయాలో అర్థం కాల. సరే పొలం ఉంది కదా, దాంట్లో ఏదైనా చేసుకుందాం, ఈ సినిమాల్లో జాగ్రత్తగా చేసుకుంటే ఇక వేరే ఆటలు వెళ్ళి పెట్టద్దు, ఉద్యోగాలు వద్దు, ఇవ్వద్దు అవ్వద్దు అని సినిమాల్లో చేసుకుందాం అనుకుని ఇస్తున్న స్టేజ్లో పొలం కూడా నాకు లేదని తెలిసిపోయింది. అది కూడా మోసపోయాను సొంత మనిషితోనే. ఏం చేయాలో అర్థం కావట్లా. చలో నాకు నాకు తెలియకుండా నాలో నేను చాలా చేస్తున్నానండి. నేను షేర్ మార్కెట్లో బాగా ఆడుకుంటాను. ఎంత సంపాదించానో తెలియదు, ఎంత పోగొట్టానో కూడా తెలియదు. బాగా ఇష్టం, విపరీతంగా దాని మీద మార్కెట్ మీద అనాలిసిస్లో అవన్నీ చేసేవాడిని. చాలామంది నా అనాలిసిస్లు, నా గైడెన్స్లో చాలామందికి ఇన్కమ్ కూడా బాగుండింది ఆ స్టేజ్లోనే. కరెక్ట్ అంటే దేవుడు అంటారు చూసారా, ఒక టైం వస్తే అన్నీ బ్యాడే జరుగుతుంటాయని. ఆ టైంలో 2008 2009 2010 టైంలో షేర్ మార్కెట్ కూడా ఒకేసారి 22,000 ఉన్న సెన్సెక్స్ 7,000కి వచ్చేసింది ఓవర్ నైట్. నేనేం చేయలేని పరిస్థితి. తెల్లారి తలకి 14,000 పాయింట్లు పడిపోయింది, 15,000 పాయింట్లు పడిపోయింది. నా ఇన్వెస్ట్మెంట్లు పోతున్నాయి తెలుస్తుంది. చూస్తూ ఇలా కళల్లో గ్లిటర్ తీసుకోగలిగాను కానీ నీటి చుక్క బయటకు తెచ్చుకోలేకపోయా. ఏం అర్థం కాల, ఏం చేయాలో తెలియట్లా. ఒక పక్క బిజినెస్ పోయింది, ఒక పక్క పొలం పోయింది, ఏదో షేర్ మార్కెట్ మీద బిలీవ్ చేస్తున్నా. షేర్ మార్కెట్లో యావరేజ్ నా రోజుకి 5,000 సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి, 100,000 రూపాయలు సంపాదించిన రోజు ఉన్నాయి. నేను ఇప్పుడు దెబ్బతిన్నా షేర్ మార్కెట్లో సడన్గా దెబ్బలు పడుతున్నాయి కానీ షేర్ మార్కెట్ దెబ్బ కొట్టింది. ఒకసారి షార్టెడ్ అయిపోయా. అంటే లైఫ్ ఏం తెలియలా, ఇద్దరు ఆడపిల్లలు అప్పుడే ఎదుగుతున్నారు, ఏంటి పరిస్థితి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో కూడా తెలియదు. చెప్పాను కదా జెట్లో 30,000 ఫీట్లో తిరుగుతున్నా నేను, సడన్గా అధపాతాలను పడిపోయా. పైకి ఎలా రావాలో కూడా తెలియట్లా, చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరోజు పేరెంట్స్కి ఎందుకో డౌట్ వచ్చింది, వైఫ్కి ఫోన్ చేసి అడిగారు ఏమైంది ఏంటి పరిస్థితి ఏంటి వాడిది అని. ఏమో తెలియదుమా, కామ్గా ఉంటున్నాడు, రూమ్ నుంచి బయటికి రావట్లేదు, సిస్టమ్ పగలగొట్టుకున్నాడు, ల్యాప్టాప్ పగలగొట్టేశాడు, కామ్గా ఇంట్లో కూర్చుంటున్నాడు, బెడ్రూమ్ నుంచి బయటికి రావట్లేదు, ఏంటి తెలియట్లేదు. అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు సైజు చూస్తే మటుకు పెద్ద ఎత్తునే ఉన్నాయని తెలుసు, కానీ ఎంత అమౌంట్స్ అనేది తెలియదు నాకు. నాకు ఎప్పుడు చెప్పడు కదా డీటెయిల్స్ అవన్నీ ఏంటి ఏంటి అనేది ఆనంద్. అండ్ ఫాదరు మదర్ ఇద్దరు వచ్చేసి నాతో పాటు నరంలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలోనే షేర్ మార్కెట్లో చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు,
నాకు రెండు దెబ్బలు పడి ఉన్నాయి, అది వాళ్ళకి తెలుసు, వాళ్ళతోనే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కదా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా. ఇది జరగడం అనేది వాళ్ళు నేను ఏమైపోతానన్న భయంతో ఇద్దరు మమ్మీ డాడీ ఇద్దరు వచ్చి నాకు అసలు నాకే అర్థం కావట్లా, ఏం చేయాలో తెలియట్లా, డెస్టినేషన్ కనిపించట్లా, ఏంటి నేను చూస్తేనే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నాను. ఒక మూడు నెలలు అలాగే సైలెంట్గా ఉండిపోయాను, జాబ్ రిజైన్ చేసా, అదుర్స్ అయిపోయింది, సినిమాలు వచ్చాయి, మళ్ళీ స్లో డౌన్ అయ్యాయి. అదుర్స్ రిలీజ్ కాగానే ఓవర్ నైట్ 10 సినిమాలు వచ్చేసాయి, 22 సినిమాలు ఏమో రిజిస్టర్ అయ్యాయి. ఆ 22 సినిమాలు ఏంటి? బికాస్ ఆఫ్ అదుర్స్. ఆరు నెలలు 7 నెలలు పట్టింది. తర్వాత అదుర్స్ని బేస్ చేసుకొని క్యారెక్టర్లు రాయడం మొదలు పెడతాడు, గ్యాప్ వచ్చేసింది, డబ్బులు, ఒకేసారి ఫైనాన్షియల్గా జీరో అయిపోయాను, అన్నీ పోయినాయి. అదృష్టం నాకు ఒకటే, నా వైఫ్ నా కోసం నిలబడింది, నో ప్రాబ్లం, నథింగ్ వీ లాస్ట్. మనం దేనికోసం ఎక్కడికో వెళ్ళి ఉండలేదు, వెనక్కి రావడానికి బాధపడడానికి మనం ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం, మనకు నష్టం ఏం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, మేము ధైర్యంగా ఉంటాం అని తను షీ స్టూడ్, తను నిలబడింది బాగా. ఒకటే ఆలోచించు, ఒకరోజు ఇలా 3 నెలలు ఇంట్లోనే ఉంటాయి, ఆకాశం తెలియదు నాకు, నా బెడ్రూమ్ తెలియదు, హాల్ కూడా తెలీదు, బెడ్రూమ్లోనే ఉంటున్నా. ఫుడ్ వస్తే తిన్నాం, ఏదో అలా తిన్నాం, అలా ఓకే అన్నాం, మళ్ళీ అక్కడ ఎలాగే కూర్చొని ఆలోచించడం. ఇలా ఒకరోజు ఆలోచించా, నేను నా పిల్లలు, నేను ఆలోచించిన నా పిల్లల గురించి. నా అదృష్టం ఏంటంటే వాళ్ళకి నేనేంటి అనేది తెలియని స్టేజ్లో అన్నీ పోయినాయి, వాళ్ళకి ఊహ తెలియని టైంలో. ఈరోజు ఊహ తెలిసే తల్లికి ఓకే, మా నాన్న యాక్టరు, మా నాన్నకు ఒక కారు ఉంది, మేము మన లగ్జరీస్ లైఫ్ ఉంది అనేది ఈరోజు తెలుసు. అదే ఈరోజు జరిగి ఉంటే నేనేమైపోయానో నాకు తెలియదు. సో దేవుడి దయ వలన మళ్ళీ అగైన్ నాకు ఫ్రెండ్సే. ఎగ్జాంపుల్ రాజీవ్ కనకాల ఇస్ ద వన్. ఈరోజు నేను సినిమాల్లో ఈ స్థాయిలోకి వచ్చానంటే నా ఫస్ట్ ఫిలిం నుంచి రాజీవ్ కనకాల నాకు మోరల్గా చాలా నిలబడ్డాడు. ఎప్పుడు తారకన్న కానీ రాజీవ్ అన్న కానీ బాగా ఇదన్నమాట. ఆ నమ్మకం నాలో ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు ఓకే, పిల్లలకి ఆ కష్టం తెలియకుండా బ్యాక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.